కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించేందుకు లైఫర్ లాఫర్ స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో ఆర్సినికం ఆల్బ్ 30 హోమియో మందులను ట్రస్ట్ సభ్యులు సుధిమెల్ల దానియల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాలకు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సుధిమల్ల దానియల్ గారు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆయుష్ చే ఆమోదించబడిందని అన్నారు. గ్రామంలోని ప్రతి వార్డులో ఇంటింటికి ఈ మందుని పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే స్రవంతి ట్రస్ట్ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హోమియో మందుని పంపిణీ చేస్తామన్నారు. లైవ్ ఫర్ లాఫర్ సహకారంతో కోవిడ్ నివారణకు అనేక సేవా కార్యక్రమాలు ఇప్పటికీ చేశామని, కోవిడ్ బారిన పడిన వారు సమాచారం అందిస్తే తమ వంతు సేవలు అందిస్తామని స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ సుధిమెల్ల దానియల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌటపల్లి చిరంజీవి, గొల్లపల్లి కుమార్, కాండ్రు అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆయన పంపించారు ఫస్ట్ ద్వారా ఉన్నారు. అయ్యో హోమియోపతి ముందు నానా అమ్మవాళ్ళు వాళ్ళకి చెప్పు ఎలా వేసుకోవాలి ఏంటి అనేది పేపర్లో వేసి వేసుకో మనం రోజుకు 4 పరగడుపున 3 రోజులు వేసుకోవాలి. మళ్ళా 21 రోజుల తర్వాత మళ్ళీ 3 రోజులు 4 చొప్పున పేపర్లో చెప్పు చేసుకోవాలి.